దారుడు మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి. అతను మనపై ఆధారపడి లేడు, మనమే అతనిపై ఆధారపడి ఉన్నాము. అతను మన పనికి ఆటంకం కాదు, అతని అవసరం మనకు ఉంది. అతని పని కోసమే మనం ఉన్నాం. మన పనిలో అతను బయటవాడు కాదు, అందులో భాగస్వామి. వినియోగదారునికి సేవ చేస్తున్నామే తప్ప అతనికి మేలు చేయటం లేదు. మనకు సేవ చేసే అవకాశాన్ని కల్పించి అతను మనకు మేలు చేస్తున్నాడు అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. నేడు APEPDCL దాన్ని ఆచరిస్తోంది, అనుసరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు విద్యుత్ సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APEPDCL రాష్ట్ర ప్రభుత్వం 2000 మార్చి 31 ఏర్పాటు చేసింది. విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 47 లక్షల విద్యుత్ వినియోగదారులకు ప్రస్తుతం APEPDCL సేవలు అందిస్తోంది. వినియోగదారులకు సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థ నిర్వహణ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. విద్యుత్ రంగంలో అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీరింగ్ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్లుగా నియమిస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వినియోగదారులకు అత్యాధునిక సేవలు అందించడం గురించి పలు నిర్ణయాలు తీసుకుంటారు. విద్యుత్ ప్రసార, పంపిణీ నష్టాలు తగ్గింపులోనూ వినియోగదారులకు సేవలు అందించటంలో దేశ విదేశాల్లోని పలు విద్యుత్ సంస్థలకు APEPDCL ఆదర్శంగా నిలుస్తోంది. అనునిత్యం ఎన్నో రకాలుగా పారిశ్రామిక, గృహ, వాణిజ్య, రవాణా అవసరాలకు, వివిధ ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా అందిస్తూ అభివృద్ధికి దోహదపడుతోంది. మారుమూల కుగ్రామాలకు, బడుగు బలహీన వర్గాలకు చెందిన గిరిజన గ్రామాలకు, పేదల కాలనీలకు, ఆవాసాలకు నిరంతరం వెలుగులు ప్రసాదిస్తోంది. వినియోగదారులకు వెలుగులు పంచడమే కాదు, వ్యవసాయ పంప్సెట్లకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈస్టర్న్ పవర్ అందిస్తున్న ఈ ఉత్తమ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం బంగారు పథకం బహూకరించింది. గిరిజన ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ బాధ్యతలను మండల మహిళా సమాఖ్యలకు అప్పగించి మహిళలకు చేయూతనిస్తూ 3 జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాదు, ఈమె PRSI అవార్డులను పొందింది. ISO స్థాయి గుర్తింపుతో APEPDCL సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతూ ముందుకు సాగుతోంది. డిమాండ్కు తగిన విధంగా విద్యుత్తును అందించడం ఎంత ముఖ్యమో, సమస్యలు లేని విద్యుత్ సరఫరా కూడా అంతే ముఖ్యమనేది APEPDCL ఆశయం. ఆ ఆశయ సాధన కోసం APEPDCL సిబ్బంది, అధికారులు ఓ కుటుంబంలా సేవలు అందిస్తూ అనుక్షణం సర్వసన్నద్ధంగా ఉంటారు. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైతం ప్రమాదాలకు వెరవకుండా విద్యుత్ సరఫరాను అందిస్తూ అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు, బిల్లుల చెల్లింపు, విద్యుత్ సరఫరాలో అంతరాయాల సమయంలో అసౌకర్యం కలగకుండా వినియోగదారుల కోసం APEPDCL ఎన్నో సౌకర్యాలు, సదుపాయాలు సమకూరుస్తోంది. ముందుగా APEPDCL వినియోగదారుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న కార్యాలయాల గురించి తెలుసుకుందాం. 5 జిల్లాల్లో నివసిస్తున్న 2 కోట్ల జనాభాకు సేవలందించడానికి విశాఖపట్నం కేంద్రంగా APEPDCL కేంద్ర కార్యాలయం పనిచేస్తోంది. దీనికి అనుబంధంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ పరిపాలనా సౌలభ్యం కోసం
ఆపరేషన్ సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. అలాగే స్థానిక వినియోగదారులకు విద్యుత్ సేవలు అందించడానికి 20 డివిజనల్ కార్యాలయాలు, 303 సెక్షన్ కార్యాలయాలు, బిల్లుల వసూలు నిర్వహణ తదితర సేవలకు 31 ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాలు, 12 సబ్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని సేవలను ఒకేచోట లభించేలా చర్యలు తీసుకుంది. APEPDCL వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ సేవా కేంద్రాలు అందించే సౌకర్యాల గురించి తెలుసుకుందాం. ఏ పని కావాలన్నా విద్యుత్ వినియోగదారులకు ఒకేచోట సేవలు లభించేలా APEPDCL పరిధిలోని 5 జిల్లాల్లో గల ముఖ్య పట్టణాల్లో 69 విద్యుత్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వినియోగదారులకు అందుబాటులో తక్షణమే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడానికి, విద్యుత్ బిల్లుల చెల్లింపు, మీటర్ సమస్యలు, విద్యుత్ ఫిర్యాదులు పరిష్కరించడానికి ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ సేవా కేంద్రాలు పనిచేసే స్థాయిని బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2లుగా విభజించారు. ముఖ్య పట్టణాల్లో స్టేజ్ 1 స్థాయి కేంద్రాలు ఉంటాయి. వీటిలో విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ ఫిర్యాదుల స్వీకరణ, బిల్లుల సేకరణ చేపడతారు. స్టేజ్ 2 స్థాయిలో విద్యుత్ బిల్లుల సేకరణ, వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణ వంటి సేవలను అందిస్తారు. మీ సమీపంలోని విద్యుత్ సేవా కేంద్రం గురించి తెలుసుకోవాలంటే APEPDCL వెబ్సైట్ www.apeasternpower.com ను సందర్శించండి. విద్యుత్ వినియోగదారులు అవసరమైన సమయంలో తమ ఇంటి నుంచే ఫోన్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకుని పరిష్కారం పొందడానికి వీలుగా విద్యుత్ కాల్ సెంటర్లను నిర్వహిస్తోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినా, మీటర్లు బిల్లులకు సంబంధించి ఫిర్యాదులు చేయాలన్నా వినియోగదారులు 1-55-333-1553 కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే చాలు, సమస్యలను పరిష్కరిస్తారు. వినియోగదారుల సౌకర్యార్థం కార్పొరేట్ స్థాయిలో ఒక కేంద్రీకృత ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబర్ 1800-425-5533 1-800-425-5533 ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారుల సౌకర్యార్థం విద్యుత్ బిల్లులు చెల్లించడానికి APEPDCL పలు సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా 24 గంటలు పనిచేసే ఎనీటైమ్ పేమెంట్ కేంద్రాలను, కాలు కదపకుండా ఇంటి నుంచే విద్యుత్ బిల్లులు చెల్లించడానికి అమలు చేస్తున్న ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని ప్రధానంగా పేర్కొనవచ్చు. వీటిలో ఆన్లైన్ ద్వారా ఏ బ్యాంక్ క్రెడిట్, డెబిట్, మాస్టర్, వీసా కార్డుల ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా బిల్లులు సులభ పద్ధతిలో చెల్లించే వీలును కల్పిస్తోంది. ఏటీపీలో బిల్లులు ఎలా చెల్లించాలో చూడండి. ద్వారా బిల్లులు ఎలా చెల్లించాలో చూద్దాం. APEPDCL వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని మీకు ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉంటే అన్నింటికీ విద్యుత్ బిల్లులు సులభంగా చెల్లించవచ్చును. విద్యుత్ సర్వీస్ కనెక్షన్ తదితర వివరాలు నమోదు చేసుకున్న తర్వాత మీ పూర్తి వివరాలు, గతంలో చెల్లించిన బిల్లుల వివరాలు ఆన్లైన్లో తెలుసుకోవచ్చును. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు
విద్యుత్ తొలగింపు జరగకుండా మీరు ముందస్తుగానే కొంత మొత్తం సొమ్ము చెల్లించవచ్చును. విద్యుత్ బిల్లులు చెల్లించడం మర్చిపోయామని, డిస్కనెక్ట్ చేస్తారని భయం ఉండదు. దీనిలాగే విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఈసీఎస్ సదుపాయం ఉంది. ఒక్కసారి మీరు ఈసీఎస్ ఫారంను పూర్తి చేసి మా సంస్థ ఈఆర్ఓ కార్యాలయంలో ఇస్తే ప్రతి నెల మీకు వచ్చే విద్యుత్ బిల్లులను మీ అకౌంట్ నుంచి తీసుకుంటారు. ఇవే కాకుండా మా వినియోగదారుల సేవా కేంద్రాలు, సెక్షన్ కార్యాలయాలు, ఈఆర్ఓ కార్యాలయాల్లోనూ ఈ సేవ ఏపీ ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చును. పారిశ్రామిక వినియోగదారులు విద్యుత్ బిల్లులు నేరుగా వారి అకౌంట్ నుంచి చెల్లించడానికి ఆర్టీజీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టాం. విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఎన్ని సేవలు ఉన్నాయో, సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి అన్ని వేదికలు ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కార్యాలయం స్థాయిలో సంస్థ సిఎండి స్వయంగా ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం గురించి చెప్పుకోవచ్చు. ఎంతో కాలం నుంచి సంస్థ కార్పొరేట్ కార్యాలయం వేదికగా అన్ని విభాగాల అధిపతులు, డైరెక్టర్లు కలిసి ప్రతి సమస్యపైన కూలంకుషంగా వినియోగదారులతో చర్చించి వాటిని పరిష్కరించటం స్పందన ప్రత్యేకత. సిఎండి స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను సంబంధిత అధికారులతో ఫోన్లో చర్చించి పరిష్కరిస్తారు. APEPDCL సిఎండిగా అహ్మద్ నదీం గారు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆన్లైన్ స్పందన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం కోసం వ్యయ ప్రయాసలు పడి కార్పొరేట్ కార్యాలయం వరకు వినియోగదారులు రానవసరం లేకుండా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆన్లైన్ స్పందనలో ఇంటర్నెట్ వినియోగించటం వచ్చిన ఎవ్వరైనా తమ సమస్యలను విన్నవించుకోవచ్చును. అంతేకాదండి, సమస్యల పరిష్కార స్థాయిని కూడా వెబ్సైట్లోనే చూడవచ్చును. ఫిర్యాదులు నమోదు చేయటం చాలా సులభం, చూడండి. విద్యుత్ సేవలు అందించటంలో జాప్యంగానే జరిగిందా? అయితే మీరు ఏ న్యాయస్థానానికో, వినియోగదారుల ఫోరానికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు తగిన న్యాయం చేయటానికి, మీకు జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇప్పించడానికి APEPDCL ఓ ఫోరాన్ని నిర్వహిస్తోంది. విద్యుత్ సంస్కరణల చట్టం 2003 ప్రకారం ఏర్పాటైన కన్స్యూమర్ గ్రీవియన్స్ రిడ్రసల్ ఫోరం CGRF వినియోగదారుల సమస్యలను చట్టం ప్రకారం 60 రోజుల్లో పరిష్కరిస్తుంది. విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించి వారిపై చర్య తీసుకోవడానికి, జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇప్పించడానికి ఈ ఫోరం పనిచేస్తుంది. చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని ఫోరం చైర్మన్గా, మరో అధికారిని మెంబర్ రెవెన్యూగా, మరో జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని మెంబర్ లీగల్గా నియమించి వినియోగదారుల సమస్యల పరిష్కారానికి APEPDCL కృషి చేస్తోంది. ఫోరం తీర్పుపై APERCలోని విద్యుత్ అంబుడ్స్మెన్కు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. సందర్శించండి మా వెబ్సైట్
www.apeasternpower.com. విద్యుత్ వినియోగదారులకు ఉపయోగపడే ఎన్నో సౌకర్యాలతో సకల సమాచారంతో రూపొందించిన APEPDCL వెబ్సైట్ జాతీయ స్థాయిలో భారత ప్రజా సంబంధాల సంఘం ఇచ్చే అవార్డును సొంతం చేసుకుంది. సంస్థ మీకు అందిస్తున్న సేవలు, పథకాలు, బిల్లుల చెల్లింపు, ఫిర్యాదుల నమోదు కోసం విద్యుత్ అంతరాయాలు తదితర వివరాలతో పాటు మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి సందర్శించండి www.apeasternpower.com. చివరిగా మీ విలువైన ఫీడ్బ్యాక్ను ఫీడ్బ్యాక్ బటన్ క్లిక్ చేసి సెండ్ చేయండి. సిఎఫ్ఎల్ ఎల్ఈడి బల్బులను వినియోగించండి, విద్యుత్తును ఆదా చేయండి. మీకోసం, భావితరాల కోసం, దేశ బంగారు భవిష్యత్తు కోసం APEPDCL నిరంతరం మీ సేవ కోసం.